హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందమామ కథలు ఇన్ నైన్టీన్ సిక్స్టీ ఈరోజు చందమామ కథలలో స్త్రీకి ప్రియమైనది అనే ఒక కథని మీకు నేను చెప్పబోతున్నాను ఈ కథ ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథలలోని ఒక కథ ఒక రాజు ఒకనాడు తన రాణితో సహా పుష్పవన విహారం చేస్తుండగా మహారాజా స్త్రీకి అన్నిటికన్నా ఎక్కువగా ప్రియమైనది ఏమిటో చెప్పండి చూద్దాం అన్నది రాణి రాజు చుట్టూ ఉన్న పూల మొక్కలు కలియచూసి పువ్వులు అన్నాడు కాదు అన్నది రాణి ఆడదానికి అన్నిటికన్నా ప్రియమైనది భర్త అని పిల్లలని అలంకారాలని చీరలని ఏవేవో చెప్పాడు రాజు అవేమీ కాదు అన్నది రాణి రాణి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని రాజుకు తాత పుట్టింది ఆయన వెంటనే చాటింపు వేయించి స్త్రీకి ప్రియమైనదేదో చెప్పి రాణిగారి చేత ఒప్పించిన వారికి వెయ్యి వరహాలు బహుమానమిస్తానని ప్రకటన వేశాడు మర్నాడు సభకు జనం తూకిడీగులాగా వచ్చి రాణిగారి ప్రశ్నకు సమాధానం చెబుతామన్నారు సమాధానం రాణిగారికి అంగీకారం కాకపోతే కొరడా దెబ్బలతో శిక్షిస్తానన్నాడు రాసు దానితో ఒక్కరు కూడా సమాధానం చెప్పకుండా తిరిగి వెళ్ళిపోయారు రాజుగారికి కోపం వచ్చి వెంటనే ఇంకో చాటింపు వేయించాడు మర్నాడు ఉదయం రాజుగారు ఒక పావురాన్ని వదులుతారు అది వెళ్ళి ఏ ఇంటిపైన వాలితే ఆ ఇంటిలో ఉండే వాళ్లల్లో ఎవడో ఒకడు వచ్చి రాణిగారి ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఆ సమాధానం రాణిగారికి నచ్చకపోతే మరుక్షణమే శిరచ్ఛేదం అన్నాడు మొదటి చాటింపు విని జనం ఎంత ఉబలాట పడ్డారో ఈ చాటింపు విని అంతగా బెదిరిపోయారు రాజు ఇదే విధంగా రోజు పావురాన్ని వదిలి జవాబు చెప్పలేని ఒక్కొక్క ఇంటివాణ్ణి శిరచ్ఛేదం చేస్తాడు కాబోలని వారికి భయం పుట్టుకొచ్చింది మర్నాడు రాజుగారు వదిలిన పావురం ఎగురుతూ వెళ్ళి దూరాన ఒక పల్లెవాడి ఇంటిపైన వాలింది దాని వెంట వెళ్ళిన రాజభటులు పల్లెవాడి ఇంట్లో ప్రవేశించి చూస్తే పల్లెవాడు ఇంటలేడు వాడి కొడుకు వల అల్లుతున్నాడు రాజభటులు వాణ్ణి బలవంతంగా పట్టుకుని రాజుగారి వద్దకు తీసుకుపోయారు రాజువాడికి విషయమంతా చెప్పి రాణి ప్రశ్న వినిపించి దానికి వాడు విధిగా సమాధానం చెప్పాలని లేకపోతే వాడి తల తీసేస్తామని అన్నాడు పదిహేను రోజులు గడువియ్యండి సమాధానం చెబుతా అన్నాడు పల్లెవాడి కొడుకు రాజు సరేనన్నాడు ఆ గడువు కాలమంతా వాడికి కాళ్ళు అరిగేటట్టు తిరగటంలోనే సరిపోయింది వాడు ఎందరో ఆడవాళ్లను ఆడదానికి అన్నిటికన్నా ఏది ఎక్కువ ఇష్టం అని అడిగాడు కొందరు నగలన్నారు కొందరు పిల్లలన్నారు కాస్త వయసు మళ్ళిన వాళ్ళు మనవలు మనవరాళ్ళు ఇష్టమన్నారు మొత్తం మీద ఒకరు చెప్పిన సమాధానం ఒకరు చెప్పలేదు అన్ని సమాధానాలు అందరికీ తెలిసినవి అలాంటి సమాధానం కోసం రాజు ఇంత ఆర్భాటం చేస్తాడా గడువు ఆఖరి రోజున పల్లెవాడి కొడుకు తనకు మర్నాడు చావు తప్పదని నిశ్చయించుకుని చెరువుగట్టున విచారంగా ఉండగా ఒక ముసలమ్మ అటుగా పోతూ ఆగి నాయనా అంత దిగులుగా కూర్చున్నావు అని అడిగింది వాడా ముసలమ్మతో అంతా చెప్పాడు రాజుగారు చేస్తున్న ఆర్భాటం గురించి నేను కూడా విన్నాలే అదంతా చూస్తుంటే రాణిగారి ప్రశ్నకు జవాబు తెలుస్తూనే ఉన్నదిగా నాయినా అన్నది ముసలమ్మ ఏమిటవ్వా ఏమిటా జవాబు అని వాడు ఆత్రంగా అడిగాడు ఇంకేముంది నాయన మొగుడి అధికారం రాణి చూడు ఆ రాజు చేత మూడు చెరువుల నీళ్లు తాగించి ఎలా ఆనందిస్తున్నదో అని ముసలమ్మ కర్ర తాటించుకుంటూ పోయింది మర్నాడు రాజభటులు వచ్చి పల్లెవాడి కొడుకును రాజసభకు పట్టుకుపోయారు రాజువాణ్ణి అన్నిటికన్నా స్త్రీకి అత్యంత ప్రియమైనదేమిటో తెలుసుకున్నావా అని అడిగాడు భర్తపైన అధికారం అన్నాడు పల్లె కుర్రవాడు రాజు ఆ జవాబుకు నిర్ఘాంతపోయి నేను నమ్మను అన్నాడు రాణిగారు ఒక చిన్న ప్రశ్నతో మీకెంత పని కలిగించిందో తెలిసి కూడా నమ్మరా అన్నాడు కుర్రవాడు వీడి సమాధానం సరైనదేనా అని రాజు రాణి నడిగాడు ఆమె ఏమీ సమాధానం చెప్పకుండా తల ఉంచుకున్నది పల్లెవాడి కొడుకు సమాధానం సరైనదేనని రాజు గ్రహించి వాడికి రెండు వేల వరహాలు బహుమానం ఇచ్చి పంపేశాడు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు స్త్రీకి ప్రియమైనది అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి కథలు మీరు వినాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం